శివరాజ్ పార్టీలు చేస్తున్నటువంటి ప్రకటన కానీ బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ప్రకటన కానీ కేసీఆర్ గారు ఇవాళ కొత్తగా ఈ చట్టాలను వ్యతిరేకించలేదు. పార్లమెంట్లో ఈ చట్టాలని ప్రవేశపెట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా తన వైఖరిని చెప్పింది, రాజ్యసభలో కూడా స్పష్టంగా తన వైఖరిని చెప్పింది. అంటే ఇవి చీకటి చట్టాలు, రైతుల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి చట్టాలు, కాబట్టి ఈ చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ స్పష్టంగా ఉంది. ఈరోజు బంధుకు కేసీఆర్ మద్దతు తెలపడంతో, బంధుకు కేసీఆర్ సంఘీభావం తెలపడంతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా బంధులో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడంతో కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉండేటువంటి బీజేపీ నేతలకు ఒక వణుకు అనేటువంటిది స్టార్ట్ అయింది. కేసీఆర్ గనుక ఈ ఉద్యమంలో భాగమై ఉద్యమానికి నాయకత్వం వహిస్తే ఈరోజు మా పరిస్థితిని ఎండగడతాడు, మేము తీసుకొచ్చినటువంటి చట్టాల్లో ఉండేటువంటి లొసుకుల్ని ప్రజలకు విప్పి చెప్తాడు, దేశంలో ఉండేటువంటి దాదాపు 220 రైతు సంఘాలు ఇవాళ 10 రోజులుగా ఢిల్లీ చుట్టుముట్టేసి ఆందోళన చేస్తున్నాయి. ఈ ఆందోళనకు కేసీఆర్ గారు తోడైతే తీవ్రమైనటువంటి పరిణామం కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతోనే వాళ్ళు పూటకోటి గంటకోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు తీసుకొచ్చినటువంటి చట్టాలను చూస్తే ఈరోజు ఆహార వస్తువుల నియంత్రణ చట్టం సంబంధించినటువంటి దాంట్లో కానీ, ఈరోజు మార్కెటింగ్ ప్రీ మార్కెటింగ్ చట్టం కానీ, ఆ తర్వాత ఒప్పంద చట్టం కానీ, ఈ 3 బిల్లులు కూడా పూర్తిగా 6 కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి ఉపయోగపడేటువంటి చట్టాలు తప్ప రైతులకు ఉపయోగపడే చట్టాలు కాదనేది ఇప్పటికే స్పష్టమవుతా ఉంది. ఈరోజు మనం చూసినాం గతంలో మార్కెటింగ్ వ్యవస్థలో, గతంలో మార్కెటింగ్ వ్యవస్థలో సిస్టమ్ వేరుండేది, ఏముండేది అక్కడ మనం కమిషన్దారులు ఈ టైప్ ఉండేసి మార్కెట్ దోపిడీకి వ్యతిరేకంగా అప్పుడే పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేశారు. ఈ ఆందోళన అన్నిటి నేపథ్యంలో ఈరోజు ఐకేపీలు, ఆ తర్వాత పిఎస్సిఎస్సీల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నటువంటి తర్వాత రైతులకు ఒక సెక్యూరిటీ అనేటువంటిది ఏర్పడింది. ఎంఆర్పి రేట్ అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయించి దాన్ని రాష్ట్ర ప్రభుత్వము, మార్కెటింగ్ శాఖ ఇవన్నీ మానిటరింగ్ చేయడం ద్వారా సన్న చిన్న పెద్ద రైతులకు కూడా ఒక రక్షణ కవచంగా ఈరోజు మార్కెటింగ్ వస్తుంది. దాన్ని పూర్తిగా రద్దు చేసి నువ్వు ఎవరైనా ఎక్కడైనా అమ్ముకోవాలనుకున్నప్పుడు ఈరోజు మార్కెట్లోకి దళారీలు వస్తారండి. దళారీలు వచ్చేసిన తర్వాత రైతుల బతుకులు మరింత దారుణమైనటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ చట్టాలు అనేటువంటి పూర్తిగా రైతుల పాలిట శాపంగా మారేటువంటి ఒక పెను ప్రమాదం ఉంది. కార్పొరేట్ చేతిలోకి, కార్పొరేట్ 6 సంస్థల చేతుల్లోకి ఈ పూర్తిగా మార్కెటింగ్ కానీ, ఈ కొనుగోలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళ చేతులకి వెళ్ళిపోయి రైతులు మరింత ఆత్మహత్యలోకి నెట్టివేసేటువంటి ఒక పరిస్థితి, మరింత ప్రమాదంలోకి వెళ్ళేటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ ఒక్క బీజేపీ నేత కూడా ఈ 3 బిల్లుల ద్వారా, ఒక్కొక్క బిల్లు ద్వారా ఇన్ని ఫీచర్స్ ఉన్నాయని చెప్పేటువంటి ఒక దమ్ము ధైర్యం ఏ లీడర్ కూడా లేదు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ చట్టాల మీద పూర్తిగా అవగాహన లేదు. అవగాహన రాహిత్యంతోనే మోడీ తీసుకొచ్చిండు, ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ అంతరాత్మలో కూడా ఈ చట్టాలు అనేటువంటి రైతుల పాలిట శాపం అనేటువంటి ఒక ఒపీనియన్ బలంగా ఉంది.